హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు లెక్తాహలో డే 2 స్టార్ట్ అయింది. సో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. మనకి తీసుకున్న హోటల్లోనే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అలానే ఇక్కడ యుఎస్లో వీళ్ళ మెను ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. సో కోవిడ్ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే అక్కడ బఫే ఇవ్వట్లేదంట. సో మనం వెళ్ళి పిక్ చేసుకొని రూమ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఆ తర్వాత నుంచి మనం యాక్టివిటీస్ చూడడానికి వెళ్తాము. మెను వచ్చేసి చాలా సింపుల్ మెను అండి. సో ఇక్కడ వచ్చేసి 2 రకాల ఫ్రూట్స్ ఇచ్చాడు, ఒక కప్ కేక్, అలానే బర్గరు, కాఫీ, టీ కానీ లేదంటే ఫ్లేవర్డ్ కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. అలానే యోగర్ట్ ఇచ్చాడు అంటే కార్డ్. ఇక్కడ బర్గర్ తీసుకునేటప్పుడు ఒక జాగ్రత్తగా ఉండాలి. బర్గర్ అనే కాదు, ఏదైనా నాన్ వెజ్ ఐటెం తీసుకునేటప్పుడు ఇక్కడ వెళ్ళి తినే ఫుడ్లో పోర్క్ కానీ బీఫ్ కానీ ఉంటుంది. మనలో చాలామందికి తీసుకునే అలవాటు ఉండదు కాబట్టి కొంచెం చెక్ చేసి తీసుకోవాలి. లంచ్ కోసం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. అలానే వన్ డే ట్రిప్పే కాబట్టి ఇంటి దగ్గర నుంచే కర్రీస్ తెచ్చుకున్నాం. కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లల కోసం పాప్కార్న్. సో ఈ ప్యాకెట్స్ వచ్చేసి ఇక్కడ కాస్కోలో దొరుకుతాయి. 40 కౌంట్ వచ్చేసి $9. ఇవి జస్ట్ సింపుల్, పాప్కార్న్ని ఓపెన్ చేసేసి మైక్రోవేవ్లో పెట్టేస్తే ఒక 2 మినిట్స్కి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. 2 మినిట్స్లో జస్ట్ పాప్కార్న్ ఇలా రెడీ అవుతుంది. సినిమా హాల్లో దొరికే పాప్కార్న్ లానే ఉంటుంది. సో ఓపెన్ ఎప్పుడు మనం కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని తినేసేయచ్చు. సో జస్ట్ చెక్అవుట్ చేసి మనము ఎమరాల్డ్ బేక్ వెళ్తున్నాము. అది కూడా ఒక వ్యూ పాయింట్ అంట, కొంచెం బాగుంటుందని చెప్పారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్కై హిల్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాం నెక్స్ట్. దాన్ని అది అయిపోయిన తర్వాత మనం ఇంటికి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఉన్న బే దగ్గర నుంచి ఎమరాల్డ్ బేకి వెళ్ళే దారి మాత్రం సూపర్గా ఉంటుందండి. సో అలానే కొంచెం రిస్కీ కూడా ఉంటుంది. మార్నింగ్ టైంలో జర్నీ మాత్రం చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇదే జర్నీని కనుక మనం వింటర్లో కనుక చేస్తే ఇది మొత్తం కూడా మంచుతో మొత్తం కప్పేసి ఉంటుంది, ఫుల్ స్నో ఐస్ తోటి. అప్పుడు మాత్రం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంపల్సరీగా ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ అన్న ఉండాలి, లేదంటే చైన్స్ అన్న వేసుకుని రావాలి. మన వెహికల్ వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవింగ్, సో ఇది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మేము వింటర్లో రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను వింటర్లో తప్పకుండా వస్తాను. కంపల్సరీగా చూడాల్సిన ప్రదేశం ఇది వింటర్లో. అప్పుడు రెంటల్ వెహికల్ అన్న తీసుకుంటాను, లేదంటే చైన్స్ అన్న వేసుకుని వచ్చేసి మీకు మంచి బ్యూటిఫుల్ వీడియో ఇంకోటి చేస్తాను. సూపర్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండి ఇది. లేక్ తాహోలోనే ఇది వచ్చేసి బెస్ట్ వ్యూ పాయింట్. సో మనం ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే లేక్ తాహో అని సెర్చ్ చేస్తే కనుక వచ్చే ఫస్ట్ వ్యూ పాయింట్ వ్యూ వచ్చేసి ఇదే ఐకానిక్ వ్యూ పాయింట్. సో ఇదే చాలా క్యాలెండర్స్లోను, చాలా మనము ఆల్రెడీ వాల్పేపర్స్ మీద చాలా చోట్ల ఇది చూసుంటాము ఈ వ్యూ పాయింట్ని. నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ లేక్ మొత్తం కూడా వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డ్రోన్ వచ్చేసి 50 మీటర్స్ హైట్లో ఎగటం వల్ల మీకు సెంటర్లో వచ్చేసి బ్లూ కలర్గా కనిపించి కింద కనిపించడం లేదు నేల. బట్ మీరు మధ్యలో కొండ చూస్తే ఆ కొండ కింద ఉన్న రాయి కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ షార్టెస్ట్ ట్రెక్కింగ్ వచ్చేసి ఇక్కడే ఉంది. 2 మైల్స్ అరౌండ్ వాక్ చేస్తే మనం కిందకి వెళ్తాము. సో అక్కడి నుంచి బోట్లు అవన్నీ ఉంటాయి, చిన్న చిన్న పడవలు. సూపర్గా ఉంటుంది. నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళలేదు. ఎమరాల్డ్ బే అనే ఒక ఏరియా ఉంది. సో అది విజిట్ చేసుకుని అది దాటేసి వచ్చాము. ఇక్కడి నుంచి స్కై హిల్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అవి వెళ్ళే దారిలో మంచి స్పాట్ కనిపించింది, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది చాలా బాగా. సో అది చూద్దామని వచ్చాము ఇక్కడ. ఇక్కడ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ స్పెండ్ చేసి మళ్ళా స్టార్ట్ అవుతాము అక్కడికి. Me
ఇక్కడ స్నార్క్లింగ్ అలానే స్నూబా డైవింగ్ క్లాసెస్ ప్రొఫెషనల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న బెలూన్స్ అన్నీ కూడా వాళ్ళకి మార్కింగ్ కోసం. అలానే ఇక్కడ లేక్ చుట్టూతో కూడా హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రైవేట్ బ్రిడ్జెస్ని అరేంజ్ చేసుకున్నారు. అలానే వాటర్ మీద కూడా కొన్ని హోటల్ రూమ్స్ ఉన్నాయి, అవి బాగా కాస్ట్లీ. ఈ లేక్ తాహో వచ్చేసి షూటింగ్స్కి చాలా బెస్ట్ స్పాట్ అండి, ఫిలిం షూటింగ్స్కి. కానీ మన తెలుగు ఫిలిమ్స్ ఇక్కడ ఎక్కువగా షూట్ చేయరండి, ఎందుకంటే కాలిఫోర్నియా అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ లివింగ్ ఎక్స్పెన్సివ్ సిటీ స్టేట్ అండి యుఎస్లోకెల్లా. ఇక్కడ మన తెలుగు ఫిలిమ్స్ తీసే బడ్జెట్లో వచ్చేసి ఇక్కడ షూటింగ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ ఎక్కువగా షూటింగ్స్ కానీ ఏమీ మనకి ఈ లొకేషన్స్ మన మూవీస్లో చూడలేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేను యాక్చువల్గా షూట్ చేసిన స్పీడ్ కంటే కూడా కొంచెం హై స్పీడ్లో చూపిస్తున్నాను, ఎందుకంటే మనము చాలా తక్కువ టైంలో ఈ వీడియో మొత్తాన్ని చూపించాలి కనుక. సో యాక్చువల్గా ఇది స్లోగా చూపిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే నేను సపరేట్గా ఇంకొక ఛానల్లో ఈ వీడియోలోకే ఈ వీడియోస్ మొత్తం కూడా స్లో మోషన్లో యాక్చువల్గా నేను ఏదైతే షూట్ చేశానో అది పెడుతున్నాను, శ్రీనివాస్ యుఎస్ వ్లాగ్స్ రోడ్ ట్రిప్స్ అని. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ చూడండి, సేమ్ ఇయే వీడియోస్ డీటెయిల్డ్గా ఉంటాయి, అన్కటెడ్ అన్ఎడిటెడ్వి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా 4K రెజల్యూషన్ వీడియోస్ అండి. మీరు బిగ్ స్క్రీన్లో చూస్తే చాలా క్లియర్గా రియల్ ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి నేచర్ వీడియోస్ చూసినప్పుడు అయితే మీరు బిగ్ స్క్రీన్లో చూడండి, లేదంటే మొబైల్లో కనుక చూసేటట్లయితే ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడున్న విలేజర్స్ కానీ అలానే హోటల్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ని డైరెక్ట్గా ఈ లేక్లోకి కలపనీయరంటండి. సో వాళ్ళు పూర్తిగా ఫిల్టర్ చేసి కానీ ఇందులోకి కలపకూడదు, ఎందుకంటే ఇవి మొత్తం కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది కదా వాటర్. ఒక్కసారి కనుక పొల్యూటెడ్ అయితే కనుక మళ్ళీ బ్యాక్ తీసుకొని రావడానికి 20-30 సంవత్సరాలు పట్టుద్దంట దాని ఒరిజినల్కి రావటానికి. ఇక్కడ స్కై హిల్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే స్నో యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. ఈ స్నో యాక్టివిటీకి ఈచ్ పర్సన్కి వచ్చేసి $25, కిడ్స్కి అడల్ట్స్కి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. సో అక్కడ టికెట్ ఎంత అడిగితే 35 వీకెండ్స్ అని చెప్పాడు. సో మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు 25K ఛార్జ్ చేశారంటేనా ఓకే అని చెప్పేసి 25K ఇచ్చారు. సో ఇక్కడ కూడా బేర పడాల్సిందే. సో వెళ్తున్నాము, ఈ యాక్టివిటీ 1 hour 30 minutes ఉంటుందంట, కొన్ని టైం స్లాట్స్ ఉన్నాయి. సో వెళ్తున్నాము పార్టిసిపేట్ చేయడానికి. సో ఇదేనండి స్నో యాక్టివిటీ ఏరియా. సో యాక్చువల్గా అయితే మొత్తం మీద ఎక్కడ కూడా మంచు లేదు, అక్కడక్కడ ఉంది మంచు. సో వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ ఉన్న మంచు మొత్తాన్ని కలెక్ట్ చేసి ఇక్కడ స్లైడింగ్గా అరేంజ్ చేసేసారు. వాళ్ళు ఒక బొచ్చె ఇస్తున్నారు, ఆ బొచ్చె మనం పైకి తీసుకుని వెళ్ళి పైనుంచి జారుకుంటా కిందకి రావాలి. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు అందరినీ అలౌ చేస్తున్నాడు. సో ఇందులో కూడా మంచు తక్కువగా ఉండటం వల్ల ఆఫ్ ఏరియాకే యాక్టివిటీని అలౌ చేస్తున్నాడు. ఈ ఆఫ్ ఏరియాలో కూడా మనం అక్కడ దాకా వెళ్ళాలంటేనే చాలా డిఫికల్ట్గా ఉంది, మనకు అలవాట్లేదు కాబట్టి ఫుల్గా జారిపోతూ ఉంది. అలానే ఎక్కాలన్నా కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. అమెరికన్ను పిల్లలకి దగ్గరుండి నేర్పిస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా 15 సంవత్సరాలు వచ్చేదాకా అన్నీ బాగా నేర్పిస్తారు, 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇక్కడ ఈ కనిపిస్తున్న చెట్లని ఆల్పైన్ ట్రీస్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి 100,000 ఎకరాల్లో ఉన్నాయి. ఈ లేక్ చుట్టూ ఎటు చూసినా సరే ఈ కొండల మీద మొత్తం కూడా ఈ చెట్లే ఉన్నాయి.
ఒక్కొక్క చెట్టు వచ్చేసి సుమారుగా 400 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు బతుకుతుందంట. ఇవి హైట్ వచ్చేసి 260 ఫీట్ల వరకు పెరుగుతుంది. అలానే దీని మొదలు లావు వచ్చేసి 4 ఫీట్ల నుంచి 14 ఫీట్ల వరకే అవుతుందంట. సో ఈ చెట్లు 260 అడుగులు ఎత్తు పెరిగినా సరే ఎక్కడా కూడా ఒక్క వంకర కూడా ఉండదండి, అంత స్ట్రైట్గా పెరిగినాయి. సో ఇవే వాడతారనుకుంటా కరెంటు పోల్స్కి. సో అమెరికాలో నేను ఇప్పుడు దాకా చూసినప్పుడు ఎక్కడైనా కరెంటు పోల్ ఉంది అంటే కనుక అది మొత్తం కూడా చెక్క పోల్స్ ఉన్నాయి, మనలాగా సిమెంట్ పోల్స్ లేవు. అవి కూడా సింగిల్ పోల్ అండి, ఎక్కడ కూడా అటాచ్మెంట్ వేసినవి కాదు. ఈ చెట్లకి తొందరగా చెదలనేది పట్టదంటండి, అలానే కూడా నిప్పుకి తొందరగా రియాక్ట్ అవ్వదంట. సో అందుకనే ఇవి అన్ని 100 సంవత్సరాలు బతకగలవంట. ఇక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాము. ఇక్కడ స్పెండ్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఇది బాగానే ఉంది, కానీ ఎక్కడ మనకి స్లో లేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి దీనికి $25 పర్ పర్సన్ పే చేసాము. ఇంకెక్కడ కనుక స్నో ఉంటే ఇక్కడ రావటం అనవసరం, బట్ ఎక్కడ లేదు కాబట్టి ఓకే. స్నోను ఫస్ట్ టైం ఎంజాయ్ చేశారు పిల్లలు ఇద్దరు అయితే. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా నాకు తెలిసే పాయింట్స్ లేవు, ఇంకెక్కడైనా మంచి వ్యూ పాయింట్స్ ఉంటే ఆగి చూసేసి వెళ్తాము. ఇదండి ఈరోజు వీడియో. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ 2 పార్ట్స్ కనుక మిస్ అయ్యి ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా చూడవచ్చు. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.